గుంటూరు కొమ్మినేని ఫంక్షన్ హాల్లో ఓ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం ఆసిఫాబాద్ కు చెందిన ఎస్పీ సురేష్ కుమార్ భార్య సంధ్యకు చేదు అనుభవం ఎదురైంది. ఫంక్షన్ కు వెళ్లిన ఆమె కార్ పార్కింగ్ చేస్తుండగా ఓ యువకుడు వచ్చి కార్ పార్కింగ్ ఇక్కడ కాదని చెప్పాడు. తనకు కీస్ ఇస్తే కార్ పార్క్ చేస్తానని చెప్పాడు. వాలెట్ పార్కింగ్ అనుకుని ఆమె కార్ తాళం ఇచ్చి ఫంక్షన్ హాల్లోకి వెళ్లారు. ఆ యువకుడు కార్ పార్క్ చేసి తాళం ఇచ్చి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఆమె పర్స్ కార్లో ఉండిపోయిందని దానిని తీసుకురావాలని తండ్రిని పంపించారు సంధ్య. ఆయన వెళ్లి పర్స్ తీసుకుని వచ్చి ఆమెకిచ్చారు. పర్స్ తెరిచి చూడగా అందులో ఉండాల్సిన 128 గ్రాముల బంగారు ఆభరణాలు 12,000 నగదు కనిపించలేదు. దీంతో హడావిడిగా పార్కింగ్ వద్దకు వెళ్లి కారు అంతా చూశారు. ఎక్కడా నగలు కనిపించలేదు. దీంతో వాలెట్ పార్కింగ్ కోసం వచ్చిన యువకుడే చోరీ చేసినట్లు అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు. ఆ యువకుడు పాత నేరస్తుడు బాలరాజుగా గుర్తించి అతనిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి నగలు నగదు స్వాధీనం చేసుకున్నారు. అసలేం జరిగిందంటే వాలెట్ పార్కింగ్ కోసం వెళ్లిన బాలరాజు కారులో పర్సు ఉండటాన్ని గమనించాడు. అందులో విలువైన నగలున్నట్లు గమనించి దొంగతనం చేయాలని ప్లాన్ చేశాడు. కార్ను దూరంగా పార్క్ చేస్తూ వెనక డోర్ విండో గ్లాస్ కొద్దిగా దించి పార్క్ చేసి తాళం ఇచ్చేశాడు. ఆ తర్వాత నింపాదిగా వెళ్లి కారులోని పర్సు తీసి అందులోని విలువైన నగలు అపహరించాడు.